సూర్యాపేట జిల్లా గరడపల్లి మండలం కితవారిగూడెంలో ధర్నా చేశారు అఖిల పక్ష నేతలు. రాయనగూడెం ప్రాథమిక సహకార సంఘంలో భారీ కుంభకోణం జరిగిన ఇప్పటివరకు అధికారులను సస్పెండ్ చేయలేదని మండిపడ్డారు. సీఈఓ క్యాషియర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేతల ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు ఒక 15 గ్రామ పంచాయతీ ఉన్నటువంటి సొసైటీలో కనీసం గ్యాస్ కౌంటర్ కాడ కనీసం సీసీ కెమెరా లేకుండా వాళ్ళు కావాలని ఈ డబ్బులు దొంగిలించడానికి సీసీ కెమెరా పెట్టకుండా సీఓ కానీ చైర్మన్ కానీ కూర్చునే కుర్చీల కాడ ఏసీలు పెట్టుకొని మిషన్లు పెట్టుకొని 50 రూపాయలు 60 రూపాయలు మిషన్లు పెట్టుకొని వాళ్ళు దర్జాగా దావతులు చేస్తూ దాంట్లోనే సొసైటీలు తాగుతూ తింటూ సీసీ కెమెరా పెట్టకుండా వాళ్ళు బ్యాంకును దోచుకోవడానికి వాళ్ళు బాగా అలవాటు పడారు. పలకలు రద్దు చేయాలని చెప్పి ఆ సిబ్బంది రద్దు చేయాలని కోరుతూ 13 లక్షలు లెక్క లేదట. అంటే వీళ్ళకి డబ్బులు లెక్క లేదా? దీనికి అన్నవరంత ఈ పైసల సంగతి ఏంది? మమ్మల్ని ఎవడు అడగడనే కదా. మా ఊళ్ళో ఈ సొసైటీ కింద ఉన్న రైతులందరూ ధర్మరాజులు, ఏం పట్టించుకోరు. రైతు వ్యవస్థ వాళ్ళ అవస్థ, అందులో ఉన్న సిబ్బంది ఎవరికి ఇబ్బంది లేదు. ఇదేనండి పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే ఈ సొసైటీ కింద ఉన్న రైతులందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఒకవేళ జరగని పక్షంలో మళ్ళా ఇట్లాగనే అఖిల పక్షం ఏర్పాటై పెద్ద ఎత్తున పోరాటాలు చేయటం జరుగుతుంది.